ఏమనుకున్నావు అర్జున ఏం చేస్తున్నావు మళ్ళీ ఈ వ్యామోహంలో పడిపోతాయి ఏమిటి ఏమయ్యా వ్యామోహం అంటే ఎంతసేపు స్త్రీ వ్యామోహం ధన వ్యామోహం పదవీ వ్యామోహం పదవీ వ్యామోహం కాదయ్యా పుత్ర వ్యామోహం కూడా ఆయన యుద్ధం చేయమని నువ్వు చెప్పావా పొడుగ్గా తినగా ఉండమని చెప్పావు ఆయన పనిగట్టుకుని వచ్చాడు యుద్ధం చే పుత్రుడుగా యుద్ధం చేస్తానంటే చేయమని అనాలి అందుకని నీ ధర్మం నువ్వు చేసావు ఒకవేళ యుద్ధమే చేయమని చెప్పినా నీ ధర్మం నువ్వు చేశావు ఆయన ధర్మం ప్రకారం ఆయన యుద్ధం చేశాడు వీరోచితంగా పోయాడు మాయక మాయకు మాయ ప్రయోగించాడు ఇరావంతుడు అరంబుషుడు మాయను మాయతో ఎదుర్కొన్నాడు ఆ మాయలో భాగంగానే వెళ్ళిపోయాడు ప్రపంచమే మాయా జగమే మాయా ఎందుకు వచ్చిన దుఃఖం ఇది ఆయుధాన్ని చేపట్టు ఎవరు ఇరావంతుని చంపారని అనుకుంటున్నా వాళ్ళ మీద విజృంభించు అప్పుడు అంటున్నాడు ఆ మాట విన్నాక అర్జునుడు కానీ తెలిసి ఇది నీచే వినినది విని విని వినినది ఇది మున్ను కని తెలిసి అతడు ఇది నీచే విని మున్ను కని తెలిసి అతడు నీచే వినినది మున్ను దీని విడిచెదను అహిభంజన దీని విడిచెదను నడపు తేరు నడపు కౌరవ విని పాతన పాటవమున తేరు నడపు కౌరవ విని పాతన పాటవమున విహరించుటకున్ ఒక్కసారి ధైర్యం తెచ్చుకున్నాడు ఇది కౌన్సిలింగ్ అంటే ఆధునికమైన భాషలో ఇది సరైన కౌన్సిలింగ్ కర్తవ్యానికి ఉన్ముఖుడు చేసేది కౌన్సిలింగ్ బాధని తగ్గించడం కాదు బాధను తగ్గించడంతో పాటు కర్తవ్యానికి ఉము చేయాలి సుముఖోభవ వరదోభవ అని కర్తవ్యానికి సుముఖుడు చేయాలి ఎప్పుడూ బాధలు సుఖాలు తీవ్ర ఉద్వేగాలు సుఖంలో కూడా ఒక్కోసారి తీవ్రతలు ఉంటాయి తట్టుకోలేము మనం ఓ ఆనందంతో ఓ గంతులేస్తూ ఉంటాం కాస్త ఎగిరాక ఎగిరాక ఓ కాలో వేలో విరిగితే అప్పుడు తెలుస్తుంది అంత గంతులు వేయడం తప్పని ఖచ్చిత ఆనందానికి తట్టుకోలేక గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు గమనించండి కొద్దిమందే కావచ్చు ఉన్నారు అచిత అంత ఆనందకరమైన వార్తలను కూడా అంత తొందరగా అంత వేగంగా చెప్పడం మంచిది కాదు అది వ్యక్తిని బట్టి ఉంటుంది అందుకని కానీ ఆతాడు తెలిసి ఇది నీ చేయ విని నది కానీ అతడు తెలిసి నీ చేయ విని నది ఇది మున్ను ఒకసారి అలా చూశాడు తిక్కనగారు పద్యం రచన వచనంలో ఉంటుందంటే ఇదే కానీ అతడు తెలిసి నీ చే ఏమిటి మాటలు దేనికి దానికి ఆపుకుని కాస్త ఆ భావన ఏమిటో మనసులో ఊహించుకోకపోతే ఒక్క ముక్క అర్థం కాదు కానీ అతడు తెలిసి నీచే విని నదిమును దీని విడిచదను భంజన దీని విడిచెద నహి నహి ఎక్కడికి దీని నహి భంజన అని చదివేసామనుకోండి సుమతి శతకం నుండి పద్యం మొత్తం ఖూనే అయిపోతుంది అందుకే ఉపాధ్యాయులు ఇలాంటి పద్యాలు వచ్చినప్పుడు గారి పద్యాలు చాలా జాగ్రత్తగా చదవాలి కానీ అతడు తెలిసి నీచే విని నది ఇది మున్ను కానీ చూసి అతడు అర్జునుడు తెలిసి అంటే తెలుసు అనే మాటకి ఎరుక అవగాహన అని అర్థం అండి అవగాహన ఎరుక అంటే జ్ఞానం తెలుగు భాషలో తెలిసి అంటే అవగాహన తెలిసి రామచింతన చేయవే మనస అంటే అవగాహన చేసుకుని చెయ్యి అవగాహన ఊరికే వండినే రా 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 అంటే పుణ్యం మా మా అంటే పుణ్యం పరికిమైన మాటలు అనేది చెబుతున్నారండి అలా ఎప్పుడు ఊరికే రా అన్న మా అన్న ఏమీ రాదు నీకు తెలుసుకుని అనవలసిందే అది ఏమిటో రామతత్వాన్ని తెలుసుకుని రామానాలు తప్ప ఊట్నే రామ రామ అంటే టేపి రికార్డు అంటున్నాయి రోజు వాటికి పుణ్యం రాదే అలా ఆలోచన చేయాలి తెలిసి అంటే అర్థం అది తెలిసి అంటే అవగాహన చూసి ఓహో ఎందుకు నవ్వుతున్నాడు ఈయన నేను కొడుకుపోయి దుఃఖపడుతుంటే ఈయన నవ్వడం ఏమిటి నా కొడుకైతే ఈయనకి మేనేలుడేగా అని ఆలోచించి అప్పుడు ఇందుకోసం నవ్వుతాడు అపరిహార్యర్థే నత్వం సోచ్యత మరగసి అనుకున్నాం కదా అయిపోయిన దాని గురించి బాధపడతాం ఎందుకు పేగ యుద్ధరంగం ఇది ఇక్కడ యుద్ధరంగంలో ఈ ముండేలు తలకాయలు పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఎవడో వచ్చి వేసేస్తాడు ప్రమాదం